నమస్కారం. సీకేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. జిల్లాలోని పట్టణాలను మంచి నివాస పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. మున్సిపల్ కమిషనర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. పగడ్బందీగా గ్రామ సచివాలయ వ్రాత పరీక్షలు. మీడియాతో జిల్లా పరిషత్ సీఈఓ కోదండరామిరెడ్డి. సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు. ఆలయానికి మెరుగులు దిద్దుతున్న కళాకారులు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరాటం. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షులు విజయసింహారెడ్డి. ఈనాటి వార్తల్లోని వివరాలు. జిల్లాలోని పట్టణాలను మంచి నివాస పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ పారిశుద్ధ్యం ప్లాస్టిక్ నిషేధంపై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇండ్ల నుండి చెత్తను సేకరించాలన్నారు. బెంగళూరు తరహా వలె వారంలో 5 రోజులు తడి చెత్తను, అలాగే 2 రోజులు పొడి చెత్తను సేకరించాలని చెప్పారు. ఇండ్లలోని తడి చెత్త పొడి చెత్తను వేరు చేసే పద్ధతిపై ప్రజలకు అలవాటు చేయాలన్నారు. వారంలో మంగళవారం శనివారం పొడి చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది సేకరించాలన్నారు. అలాగే వారంలో మిగిలిన 5 రోజులు తడి చెత్తను సేకరించాలన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఇండ్లలోనే ప్రజలు తడి పొడి చెత్తలను వేరు చేసే పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని తెలిపారు. ఇందులో భాగంగా వారంలో 5 రోజులు, అలాగే 2 రోజులు చేపట్టే కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో 1 లేదా 2 వార్డులలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని, అనంతరం పట్టణాల పరిధిలో చేపట్టేందుకు కృషి చేయాలన్నారు. సేకరించిన పొడి చెత్తను సేల్ చేసుకుంటే మున్సిపాలిటీలకు ఆదాయ వనరులుగా సమకూరేందుకు ఆస్కారం ఉంటుందని, అలాగే చడి చెత్తను ఎరువు తయారు చేసుకోవచ్చునన్నారు. రైతు బజార్లు, మార్కెట్ల నుండి వచ్చే తడి చెత్తను త్వరగా ఎరువుగా తయారు చేయడానికి ఆర్గానిక్ వేస్ట్ కంపోస్ట్ను ఉపయోగించి ఎరువుగా తయారు చేసుకోవచ్చునని చెప్పారు. ఇదివరకే ఉన్న వర్మి కంపోస్ట్ షెడ్లను తిరిగి వినియోగానికి తీసుకువచ్చి వర్మి కంపోస్ట్ను తయారు చేయాలన్నారు. వర్మి కంపోస్ట్ షెడ్లు లేని చోట సమీపంలోని ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నిర్మించిన వర్మి కంపోస్ట్ కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. జనవరి 26 నాటికి జిల్లాలోని అన్ని పట్టణాలు, నగరాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, ఇందుకోసం ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో JC2 చంద్రమౌళి, DRO విజయ్ చందర్, శిక్షణ కలెక్టర్ పృథ్వీతేజ్, చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. దానికి మీరంతా ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి. ఒకరోజు మీరు ఏం చేస్తారు? ట్రెడిషనల్ అయితే మీ దగ్గర ఉండే చెప్తుంటే ఏం చేస్తారు? సార్, అయితే కొన్ని అనంతపూర్ లాంటి చోట స్వచ్ఛంద కార్పొరేషన్ వాళ్ళే గ్రామీణ ప్రాంత ప్రజలకు సుపరిపాలన అందించేందుకు జగన్ సర్కార్ గ్రామ సచివాలయాలకు శ్రీకారం చుట్టిందని జిల్లా పరిషత్ సీఈఓ కోదండరామిరెడ్డి అభిప్రాయం వెలిబుచ్చారు. బుధవారం ఆయన గ్రామ సచివాలయ ఏర్పాట్లు, ఉద్యోగ నియామకాలపై మీడియాతో మాట్లాడారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సెప్టెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు వ్రాత పరీక్షలు జరగనున్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు అందరికీ అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థకు పురుడు పోసింది. 11 మంది వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులతో ఏర్పాటు కానున్న గ్రామ సచివాలయాలు గాంధీ జయంతి నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇదే విషయంపై జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కోదండరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలకు జిల్లాలో 41 మండలాలు, 6 పట్టణ ప్రాంతాలలో 388 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారని పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఎంఈఓలతో జిల్లా స్థాయిలో అధికారులు ప్రత్యేక పర్యవేక్షణాధికారులకు వ్యవహరిస్తారని తెలిపారు.
గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఇన్విజిలేటర్లుగా చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించే అధికారులకు గురువారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా నేతృత్వంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే వ్రాత పరీక్షలను పగడబందీగా నిర్వహించడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సీఈఓ స్పష్టం చేశారు. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించి ప్రతి 2000 జనాభాకు 11 లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఒక గ్రామ సచివాలయంలో ఉండి ప్రతి ప్రభుత్వ సర్వీస్ కూడా వారికి త్వరితగతిన నిష్పక్షపాతంగా తర్వాత అవినీతి రహితంగా శీఘ్రగతిన అర్హతలు బట్టి వాళ్ళకి అందే విధంగా అందజేయాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పుడు రిక్రూట్మెంట్ మనం చేయబోతున్నాము. September 1st నుంచి 9th వరకు అన్ని జిల్లాల్లో కూడా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అర్హత కలిగిన నిరుద్యోగులందరూ కూడా ఇప్పటికే అప్లికేషన్స్ దాఖలు చేసుకున్నారు. మనకు చిత్తూరు జిల్లాలో 125,000 మంది వరకు ఈ ఎగ్జామినేషన్ విద్యార్థులు నిరుద్యోగులు హాజరవుతున్నారు. దీనికి సంబంధించి మన జిల్లాలో ఇప్పటివరకు మనం 380 ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం ఐడెంటిఫై చేశాము. ఈ 380 ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా 41 రూరల్ మండల్స్, 6 అర్బన్ మండల్స్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్కి కూడా ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు. అక్కడ విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంటే ఒక అసిస్టెంట్ సూపరింటెండెంట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు విద్యార్థుల సంఖ్యను బట్టి అక్కడ ప్రతి రూమ్లో ఇన్విజిలేటర్స్ ఏర్పాటు చేయడం కూడా ర్యాండమైజేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలకు నెలవు చిత్తూరు జిల్లా. కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల పుణ్యక్షేత్రం తర్వాత సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం కాణిపాకం. సుందర ప్రకృతితో శోభిల్లుతున్న కాణిపాకంలో కొలువైన గణనాథుడు స్వయంభూగా ఇక్కడ ఉద్భవించాడు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంలా విరాజిల్లుతున్న కాణిపాకం ప్రాశస్తం వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సీకేఎన్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. ఈ సృష్టిలో ప్రప్రథమంగా పూజలందుకునే దేవుడు విఘ్నేశ్వరుడు. సర్వకాల సర్వావ్యవస్థలోనూ గణనాథుడు తోడుగా ఉన్నప్పుడే మన కార్యాలు సఫలీకృతమవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఆ స్వామికి హైందవులు తొలి పూజ నిర్వహిస్తారు. అంతటి మహిమాన్విత దేవుడు శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి చిత్తూరు జిల్లా బహునాదని తీరాన స్వయంభుగా విలిశాడు. కొలిచిన వారికి కొంగు బంగారమై నిలిచి కోరికలు తీర్చే ఇక్కడ వినాయకుడు అంటే భక్తులకు ఎంతో నమ్మకం. అంతటి మహిమలు కలిగిన స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు September 2nd వినాయక చవితి పండుగ నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో కాణిపాక దేవస్థానం వారు పల్లె, పట్నం, జిల్లా అన్ని తేడా లేకుండా బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ కరపత్రాలు, గోడపత్రికలను హోర్డింగ్లతో భక్తులకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా కాణిపాకం ముందు అగరంపల్లె వద్ద బ్రహ్మోత్సవ శోభ ఉట్టపడేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ఆలయ ప్రవేశద్వారంలో భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన మరింత పెరిగేలా ఆధ్యాత్మిక చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఆలయానికి కొత్త శోభ ఉట్టిపడేలా పాయింట్ పనులు ప్రారంభించారు. అలాగే గత ఏడాది ఎదురైన సమస్యలను పరిగణలోకి తీసుకుని పోలీస్ బలగాలను మరింత పెంచడానికి ఆలయ యంత్రాంగం సిద్ధం చేస్తోంది. ఇటీవల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరిగిన సమావేశంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జేసీ మార్కండేయులు స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇకపోతే September 2 వినాయక చవితి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంశవాహనంతో ప్రారంభమై 16 వాహనాలలో స్వామివారు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి ఆర్జిత సేవలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కాణిపాకం దేవస్థానం ప్రకటించింది. ఏది ఏమైనా ప్రతి ఏటా వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది అంతకంటే ఘనంగా నిర్వహించడానికి కాణిపాకం ఆలయ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసిందని చెప్పక తప్పదు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలపై దశల వారి పోరాటానికి జేఏసీ అమరావతి సిద్ధం కావాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు విజయసింహారెడ్డి పిలుపునిచ్చారు.
బుధవారం స్థానిక రెవెన్యూ భవన్లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలందించి గత నెల ముందస్తు పదవీ విరమణ చెందిన మురళిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ తప్పదన్నారు. అయితే జేఏసీ అమరావతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలందించిన మురళి ముందస్తుగా పదవీ విరమణ చేయడం కాస్త బాధాకరంగా ఉందన్నారు. అయినప్పటికీ ఆయన శేష జీవితం సుఖమయంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ నేపథ్యంలో జేఏసీ అమరావతి సంఘం నాయకులు ఉద్యమానికి సిద్ధం కావాలని కోరారు. అదేవిధంగా ఇటీవల బదిలీపై నెల్లూరు జిల్లాకు వెళ్లిన ఆర్గనైజింగ్ కార్యదర్శి స్థానంలో ఎస్వీ యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు కోటాగారం మురళి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కోఆప్షన్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు గిరిప్రసాద్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, యూనివర్సిటీ ఉద్యోగ సంఘం నాయకులు ముత్తు మరియు ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు. వెంకటేల మురళి గారు మన జిల్లా ప్రధాన కార్యదర్శి గారు 2 సంవత్సరాల పాటు నిర్విరామంగా మనకు అన్ని కార్యక్రమాల్లో కూడా ఉండి ముందుండి గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మనకు వెన్నంటి ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి వెంకటేల మురళి గారు ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చినారు కాబట్టి అతన్ని ఆయన సేవలు కొనియాడితే ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఆర్గనైజింగ్ సెక్రటరీ సుబ్రహ్మణ్య రాజు గారని ఎగ్జిక్యూటివ్ ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్నారు. ఆయన కూడా బదిలీపై నెల్లూరు జిల్లాకు వెళ్ళినందువల్ల ఆయన స్థానంలో యువకుడైన యూనివర్సిటీ ఎంప్లాయీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ ఈసీ మెంబర్ అయినటువంటి కోటాగారి మురళి గారిని ఏకగ్రీవంగా కోఆప్షన్ ద్వారా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించుకోవడం జరిగింది. ఆయన యువకుడు కాబట్టి యూనివర్సిటీ ఎంప్లాయీస్ మనకి ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు. మన అసోసియేషన్ మీద ఏపీజేఏసీ మీద నమ్మకంతో మన కార్యవర్గంలోకి వస్తున్నందుకు అతను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన ఎప్పుడు కూడా కానీ తిరుపతిలో ఏ మీటింగులు పెట్టినా చిత్తూరులో మీటింగులు పెట్టినా వారి కొలీగ్స్తో వారి ఎంప్లాయీస్తో అంతా వచ్చి సహకరించాలని మరి కోరుకుంటూ ఇదే విధంగా నేను ఒకవేళ ఈ సంఘంలో ప్రజెంట్ చేసిన ఏ విధంగా పనికి వస్తామన్నా ఆ సంఘానికి విజయకుమార్ కావచ్చు లేదా సంఘం సభ్యులు కావచ్చు ఇదే విధంగానే కంటిన్యూగా ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఎనీ టైం ఎంత రాత్రి అయినా పగలైనా పలుకుతానని పనిచేయడానికి సిద్ధంగా ఉంటానని పోస్టే ప్రాధాన్యం కాదు. మనుషులుగా కూడా అందరూ మంచి వ్యక్తులు ఉన్నారు ఈ సంఘంలో. ఈ మంచి మనుషులకు నేను ఏ విధంగా సహాయపడగలిగినానన్నా చాలా సంతోషంగానే చేయడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. మరొక్కసారి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇష్టాత్మకమైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి అతి చిన్న వయసులో చిరుద్యోగినైన నాకు కష్టపడి పనిచేస్తానన్న నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకి నేను హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ సదా మీరు ఏది చెప్తే అది ఆ బాటలో సంఘ కట్టుబాట్లకి కట్టుబడి ఆ రకంగా నేను పనిచేసుకుని వెళ్తానని మీ అందరి సమక్షంలో ఆవేస్తున్నాను. జిల్లా పరిషత్ ఉప కార్యనిర్వహణాధికారిగా రాజశేఖర్ రెడ్డి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు జిల్లా పరిషత్ సీఈఓ కోదండరామిరెడ్డి సమక్షంలో వారు బాధ్యతలు స్వీకరించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి రామసముద్రం ఎంపీడీఓగా విధులు నిర్వహించారు. అనంతరం డిప్యూటీ సీఈఓ మీడియాతో మాట్లాడారు. జిల్లా పరిషత్కు సంబంధించి పాలనాపరమైన అంశాలలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే గ్రామ సచివాలయ నిర్మాణంలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యమై ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో ప్రభాకర్ రెడ్డి, పలువురు జిల్లా పరిషత్ అధికారులు పాల్గొన్నారు. ప్రజాపరిషత్ చిత్తూరు ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ ముఖ్య నిర్వహణ అధికారి ఆదేశాల మేరకు బాధ్యతలు చేపట్టడం జరిగింది. జిల్లా ప్రజాపరిషత్లో గత 30 సంవత్సరాలుగా ఉన్న అనుభవంతో, ఈ ప్రత్యేకరాజ్ డిపార్ట్మెంట్లో గత 30 సంవత్సరాలుగా ఉన్న అనుభవంతో ప్రజలందరికీ అవినీతి లేని అదేవిధంగా సత్వర పరిపాలన అందించేందుకు
నా సహాయశక్తులను సర్వదా సతదా ప్రయత్నిస్తానని చెప్పని తమకు తెలియజేస్తాను. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నూతన విద్యా విధానంపై చిత్తూరు కన్నన్ కళాశాలలో అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఈ సదస్సులో డివిజన్ కార్యదర్శి సంతోష్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎస్టీఓ రాష్ట్ర సహాధ్యక్షులు గంటా మోహన్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శివారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా విధానం పూర్తిగా నిర్లక్ష్యమైందన్నారు. నూతన విద్యా విధానంలో కొఠారి కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. దేశంలో విద్యా విధానాన్ని మార్పు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుందన్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ విద్య అంతా కూడా నాశనం చేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ యూనివర్సిటీలలో మౌలిక వసతులు కల్పించకుండా, ప్రొఫెసర్లను భర్తీ చేయకుండా, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వకుండా యూనివర్సిటీలను మూసివేసే దిశగా చర్యలు తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు జయరాజు, జిల్లా కార్యదర్శి జి శశికుమార్ మాట్లాడుతూ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన కస్తూరి రంగన్ కమిటీలో పేర్కొన్న అంశాలలో ఏ ఒక్కటి కూడా విద్యా వ్యవస్థను బాగు చేసే విధంగా లేదన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు కౌశిక్, నగర నాయకులు నవీన్, మనోజ్, అను, మంజుల తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అభిమాన హీరోలకు ఇంట్లో ఉండే వాళ్ళ దగ్గర డబ్బులు ఏడ్చైనా సరే తీసుకొని వచ్చి పెద్ద పెద్ద బ్యానర్లు కడతా ఉంటారు. ఆయన ఒక పెన్ను తీసేలా, మనకు బుక్ తీసేలా, వేసుకునే పొట తీసేలా ఆయన కోసం అప్పు చేసి బ్యానర్లు కడతారు. మీకు తిండి పెట్టి అమ్మ డ్వాకరా లోనెత్తి మీకు బుటలు తీయించి, కమ్మలు తీయించి, లేదా మీకు ఏదో డ్రెస్సులు తీస్తే మన అమ్మా నాన్న బర్త్డే మనకి ఎవరికైనా తెలిసినా? నాకు తెలిసి సిన్సియర్గా చెప్తున్నా 25-30% కంటే ఎవరికి తెలియదు. మీకు తెలిసిన ఎవరికన్నా ఒక మెడికల్ సీట్ కావాలంటే, ఒక డాక్టర్ కావాలంటే, డొనేషన్ చదవాలంటే 1 కోటి రూపాయలు మీ తల్లిదండ్రులు పెట్టుకోండాలి, అప్పుడు మీరు డాక్టర్ అవుతారు. చదువుకొని ర్యాంక్ వస్తే సీట్లు తక్కువ, ఆడ 50 సీట్లు గవర్నమెంట్ సీట్లు ఉంటే ఇంకొక 100 సీట్లు చదువుకోకపోయినా సరే డబ్బులు కడితే చదువు నేర్పిస్తున్నారు. అంటే చదువు కొనుక్కునే పరిస్థితి ఇప్పటి వరకు ఉండేది. ఈ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల అది 2 కోట్లు అవుతుంది. మీలో ఎవరైనా సరే 1 కోటి రూపాయలు పెట్టి మెడికల్ సీట్ కొనేటువంటి తల్లిదండ్రులు ఏమైనా ఉంటే కనుక చేతులు పైకెత్తండి. 1 కోటి రూపాయలు పెట్టి మీకు మెడికల్ సీట్ కొనిచ్చేటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాల్లో ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ రమేష్ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయంలో 136,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఇందులో ఎస్సీ రిజర్వేషన్ కోటా కింద మాలా మాదిగలకు సమానంగా ఉద్యోగాలను పంపిణీ చేయాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఎస్సీలకు పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే 25 ఆగస్టు తిరుపతి తాజ్ హోటల్లో జరగనున్న నవ్యాంధ్ర మాదిక ఉద్యోగ సమైక్య రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశానికి పెద్ద ఎత్తున మాదిక ఉద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రమేష్, ముక్కంటి, మురికిపూడి రామయ్య, సాగర్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 136,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయ వార్డు సభలలో ఎస్సీ కోటాలో మాలా మాదిగలకు సమానంగా పంపిణీ చేయాలని చెప్పి మా యొక్క నరేంద్ర ఎంఆర్పిఎస్ 664 తహసీల్దార్ కార్యాలయాలకు, డివిజన్ అధికారులకు, 13 జిల్లాల కలెక్టర్ గారు కూడా మా యొక్క విన్నతి పత్రాలను రాష్ట్రవ్యాప్తంగా సమర్పించడం జరుగుతుంది. అంతేకాదు 3-4 సెప్టెంబర్ నవేంద్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడు బుధవారం పరిశీలించారు. స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగే కాణిపాకం మాడ వీధులను సందర్శించి పలు సూచనలను, సలహాలను అందజేశారు. అనంతరం భక్తులు ఏ విధంగా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులను అడిగి తెలుసుకుని క్యూ లైన్లను పరిశీలించారు. స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
దానికి అనుగుణంగా పలు సూచనలు ఆలయ అధికారులకు కాణిపాకం పోలీస్ సిబ్బందికి వివరించారు. భక్తులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ సిబ్బందిని కూడా పెంచనున్నట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది డ్యూటీ పరిగణలోకి తీసుకోకుండా భక్తులకు సేవ చేసే విధంగా వారితో కలిసి పనిచేయాలని సూచించారు. 21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు పటిష్టంగా ఉండాలని, వాటికి కావాల్సిన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్రెడ్డి, ఆర్ఐ మురళి బాలకృష్ణ, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదే క్రిస్మస్ ఉపయోగాలకేమో ఈ లైన్లో వాళ్ళు ఏంటంటే క్యూ లైన్లో పెడతారు, వీఐపీ చూసినప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఖాళీ మెయిన్ పెట్టారు సార్. ఇప్పుడు మిగతా లైన్ పాయింట్ మనం ఎక్కడ ఉన్నట్టు మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. మన లైన్ బట్టి అడ్జస్ట్ చేయాలి. మీరు ఇంతకు ముందు ఇటువైపు నుంచి కాబట్టి అక్కడ ఓకే, ఇప్పుడే పనికిరాదు తీసుకుంటే ఇటువ ఉంది, అటువైపు కూడా ఒకటి పెట్టుకుంటుంది, రెండు రెండు కూడా పెట్టారు. కరెక్టే, మీరు ఏం పెట్టలేదు అనుకోండి, మధ్యలో ఉద్దేశం ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళాం. రోజంతా పెట్టారు బీఐపీలకి, వీళ్ళకి ఒక సపరేట్ టైం పెట్టేస్తారు. వినాయక చవితి రోజు వాళ్ళకి సెపరేట్ టైం పెట్టండి, ఈ 3 గంటలు లేకపోతే ఈ 2 గంటలు అని పెట్టలేదు. చకచకలాగే ఒక బ్రేక్ మాదిరి పెట్టేసేయండి. బీఐపీలకు కూడా ఏమైనా ప్రిస్క్రైబ్ చేయరాదు, చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్న స్టాఫ్, ఓల్డ్ స్టాఫ్ అందరూ కూడా పాత ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా, లేకపోతే ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినాయి, ప్రతి ఒక్క విషయం కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈ దృష్టిలో పెట్టుకొని పాత ఇన్సిడెంట్స్, లేకపోతే వస్తున్న క్రౌడ్, విఐపీస్, తర్వాత చిన్నపిల్లలు, స్త్రీలు, వృద్ధులు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని లైన్స్ని ఫామ్ చేయించడం, తర్వాత దాని సెగ్రిగేషన్, దాని కాంపోజిషన్, ప్రతి ఒక్కటి కూడా మాట్లాడడం జరిగింది. పోలీస్ పరంగా ఇక్కడ గట్టి భద్రత ఏర్పాటు చేయడం, అదేవిధంగా క్రౌడ్ కంట్రోల్ చేసుకోవడం, తర్వాత యాక్సెస్ కంట్రోల్స్ చూసుకోవడం, తర్వాత అన్ని రోజులు కూడా ఎవరు తప్పిపోకుండా చిన్నపిల్లలకి భద్రత కలిగించేటట్లు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. టెంపుల్ స్టాఫ్, ఆ తర్వాత ఇంజనీర్స్, తర్వాత రెవెన్యూ అందరితో కలిపి పోలీసు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా పోలీసు యొక్క సూచనలు, సలహాలని పాటించి అదేవిధంగా టెంపుల్ యొక్క ఆశయాలను కూడా గుర్తించుకొని దాన్ని బట్టి కూడా భక్తితో భావంతో వస్తే సరైన ఏర్పాట్లు చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా రథం తిరిగే ప్రాంతము, ప్రశ్నను, తర్వాత వివిధ రథాలు, రథం యొక్క ఎత్తు, వాటన్నింటి మీద కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా యొక్క సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఇది ఒక క్షేమంగా జరగడానికి, లేకపోతే ఒక ఆర్డర్లో జరగడానికి పోలీసు వారికి కూడా సూచనలను కొద్ది పాటించి సహకరిస్తారని కూడా ఆశిస్తున్నాం. మీడియా ప్రతినిధులు కూడా మా యొక్క మనవిని, సూచనల్ని ప్రజలకు అందించి అందరూ కూడా సహకరిస్తారని ఈ బ్రహ్మోత్సవాలు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జిల్లాలోని పట్టణాలను మంచి నివాస పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. మున్సిపల్ కమిషనర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. పగడ్బందీగా గ్రామ సచివాలయ వ్రాత పరీక్షలు, మీడియాతో జిల్లా పరిషత్ సీఈఓ కోదండరామిరెడ్డి. సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు, ఆలయానికి మెరుగులు దిద్దుతున్న కళాకారులు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరాటం, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షులు విజయసింహారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.